గంజాయి గురించి విమర్శలు చేసిన వారిని ప్రభుత్వం జైల్లో పెడుతుందంటూ వైసీపీపై టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకే గంజాయి అనే సమస్యను సృష్టించారని కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఆగ్రాన పక్కనున్న తమిళనాడు పోలీసులు ఇక్కడున్న తెలంగాణ ఎక్సైజ్ స్క్వాడ్ వచ్చి మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి ఆ గంజాయి పెంచేవాళ్ళు మత్తు పదార్థాల వాళ్ళ మీద దాడులు చేస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఎట్లయిపోయిందంటే ఎవరు గంజాయి మత్తు గురించి విమర్శిస్తే ఇక్కడ జరిగే చర్యల గురించి విమర్శిస్తే వాళ్ళని బొక్కలు తెసే పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నిజంగా చెప్పాలన్నంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఎలా ఉంటాడో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఎంత ఫ్రస్ట్రేషన్కు లోనవుతాడో మనమందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన చేస్తున్నటువంటి పొరపాట్లు లేనటువంటి ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసినటువంటి ఆ ఇష్యూ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి తపన చంద్రబాబు నాయుడులో కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ మీట్లో ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత ఆయన కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ప్రకటించుకున్నాడు. ఇంకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ తిరిగి రావాలా? ఇక్కడ గవర్నర్ హెడ్డా, అక్కడ రాష్ట్రపతి హెడ్డా, లేకపోతే ఈయన కాన్స్టిట్యూషనల్ హెడ్డా? నేను ఆయన నిన్న పోలీస్ మీట్లో నన్ను తిట్టారు కాబట్టి అందరినీ కొట్టండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్కు గురై కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వాన్ని అడుగడుగున అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రజోపయోగకరమైనటువంటి పథకాలను అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఆటంకాలు గురి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు నెగిటివ్గానే పనిచేస్తుంది, కానీ మీకు పాజిటివ్గా రాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఆయన అల్టిమేట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన లక్షణాలు నీకు లేవు, రాష్ట్రంలో దేంట్లో ఏ సెక్టర్లో మీరు సక్సెస్ అయింది లేదు, రాష్ట్ర ప్రతిష్టనే మట్టు పెట్టేసేసారు మీరు. అప్పులు చేయటం తప్ప ఇంకేదన్నా ఒకటి తెలుసా? దాడులు చేయటం, అప్పులు చేయటం తప్ప ప్రజల సమస్యల పట్ల పోరాడాలే, కానీ అసహ్యకరమైనటువంటి భాషతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారిని, మిగతా రాజ్యాంగ మతంలో ఉన్నటువంటి వారిని దూషించడం అన్నటువంటిది చాలా నిజంగా చాలా శోచనీయం.